హైదరాబాద్ పాత బస్తీలో గుల్సాపూర్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. భారీగా మంటలు ఎగసిపడ్డంతో 20 గుడిసెలు దగ్ధమయ్యాయి. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి చందు అందిస్తారు. చందు చెప్పండి, అగ్ని ప్రమాదానికి సంబంధించి మీ దగ్గరున్న సమాచారం ఏంటి? గుల్సాపూర్ ప్రాంతంలోని కబేలా ఏరియాలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఖాళీ ప్రాంతంలో ఉన్న చెత్త ఏదైతే డంపు చేస్తున్నారో డస్ట్లు అక్కడ చెలరేగిన మంటలు మెల్లగా వ్యాపించి చుట్టుపక్కల ఉన్న ఏడు గుడిసెలను అంటుకోవడంతో ఒక్కసారిగా భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. గుడిసెల్లో ఉన్న నివాసం ఉంటున్న ఇతరులున్నారు, వాళ్ళు భయాందోళనకు గురైన పరిస్థితి. మరికొన్ని గుడిసెలు అక్కడే ఉన్నాయి. ఎక్కడి నుంచో వివిధ గ్రామాల నుంచి, వివిధ జిల్లాల నుంచి హైదరాబాద్ గుట్ల చేత పట్టుకుని బతకడానికి వచ్చి అక్కడ గుడిసెలు వేసుకున్న పరిస్థితి మనం ఒకసారి గమనించవచ్చు. వెంటనే అలర్ట్ అయిన పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడి నుంచి వాళ్ళని, గుడిసెల్లో ఉన్న వ్యక్తుల్ని ఖాళీ చేస్తున్నారు. వాళ్ళ సామాగ్రిని అక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేస్తున్నారు. పూర్తిగా 7 గుడిసెలు దగ్ధమైనట్టుగా తెలుస్తుంది. ఈ ప్రమాదం అక్కడ ఎవరో చిన్న మంట అంటే సిగరెట్ కాల్చారా, మరి దేని వల్ల మంట వ్యాపించిందనేది ప్రాథమికంగా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. కేసు నమోదు చేస్తున్నారు. రెండు అగ్నిమాపక శాఖ సిబ్బంది రెండు ఫైరింగ్ తోటి మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటి వరకైతే ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఆస్తి నష్టం వాల్యూ ఇంకా మనకి పోలీసులు ఇవ్వలేదు. సుమారు 7 గుడిసెలు దగ్ధమైనట్టుగా కూడా సమాచారం ఉంటుంది. సమ్మర్ వచ్చిందంటే చాలు, నగరంలోనూ అటు జిల్లాల్లోనూ సిటీల్లో కూడా ఇలాంటి ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. అకస్మాత్ జాగ్రత్తగా ఉండాలని అగ్నిమాపక సిబ్బంది కోరుతూనే ఉన్న నేపథ్యంలో నగరంలో ముఖ్యంగా ఇలాంటి ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. లావణ్య, ఈ ప్రమాదానికి గల కారణాలు ఏంటి? అంటే ఆకతాయిలు చేసిన పని అంటారా, లేకపోతే ప్రకృతి పరంగానే జరిగిందంటారా? సమ్మర్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా ఎండ తీవ్రత ఎక్కువగానే ఉంది. నగరంలో కూడా సుమారు 40 సెల్సియస్ డిగ్రీలు దాటిన పరిణామాలు మనం ఒకసారి గుర్తించవచ్చు. మరి ప్రాథమిక దర్యాప్తు పోలీసులు చేస్తున్నారు. అక్కడ చెత్త డంపింగ్ చేస్తున్న నేపథ్యంలో అక్కడ రాచుకుని అక్కడ నుంచి మంటలు మెల్లగా వ్యాపించి గుడిసెలు దగ్ధమైనట్టుగా తెలుస్తుంది. దీంతో ఎవరైనా అక్కడ కూర్చొని ఆకతాయిలు వేశారా మీరు అన్నట్టు, లేదా అక్కడికి సంబంధించి ఈ సమ్మర్ హీట్ కి పేపర్లు అదేవిధంగా వీటిలో నుంచి వచ్చిన మంట మెల్లమెల్లగా డెవలప్ అయ్యి అట్లా పెద్ద మంటలుగా వ్యాపించి గుడిసెలు తగలబడే వరకు వచ్చిందా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. లావణ్య, మంటలు ఇంకా ఎగిసిపడుతూనే ఉన్నాయా? ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏంటి చందు? మంటల్ని అదుపులోకి తెచ్చారు అగ్నిమాపక సిబ్బంది. అసలు మంటలు పూర్తిగా చాలా వరకు పొగ గట్టి దట్టమైన పొగ వ్యాపించడంతో స్థానిక కాలనీవాసులు కావచ్చు, ఆ ఏరియా పబ్లిక్ కావచ్చు ఒకసారిగా భయాందోళనకు గురైన పరిస్థితి గమనించవచ్చు. సమ్మర్ లోనే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో వెంటనే స్థానిక అంబులెన్స్ రావడము, ముందుగా ఒక అంబులెన్స్ వచ్చి పరిస్థితిని అగ్నిమాపక సిబ్బంది అదేవిధంగా అంబులెన్స్ కూడా పోలీసులు రప్పించారు. ఎలాంటి ప్రాణ నష్టం అదేవిధంగా ఎవరు గాయాలు కాలేదన్న నేపథ్యంలో ఫైర్ ఇంజన్ మంటలు అదుపు చేసిన తర్వాత అంబులెన్స్ పంపించడం జరిగింది. ఆ తర్వాత ఒక ఫైర్ ఇంజన్ తోటి మంటలు అదుపు చేసే ప్రయత్నం లేదు కాబట్టి మరో ఫైర్ ఇంజన్ కూడా రంగంలో దించారు. మంటలు అదుపు చేశారు. లావణ్య, రైట్, థ్యాంక్ యూ చందు. చూడు.